కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులు శుక్రవారం ఒకరోజు బంద్ చేపట్టారు. అయితే బంద్ చేపడుతున్నట్లు అధికారులకు నోటీసులు అందించిన పరీక్షలు నిర్వహిస్తుండటంతో తాత్కాలిక ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 7 నెలలుగా జీతాలు అందక దీన అవస్థలో ఉన్న తమకు జీతాలు అందించాలని డిమాండ్ చేశారు. బంద్ చేపట్టిన పరీక్షల నిర్వహణపై వర్సిటీ రిజిస్టార్ వేణుగోపాల్ రెడ్డితో తాత్కాలిక ఉద్యోగులు వాగ్వివాదానికి దిగారు. 6 నెలలకు ఒకసారి జీతాల కోసం రోడ్డు ఎక్కి నిరసన తెలపాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. యాక్టివిటీస్ ఉండకూడదు. సరే.